పర్సన్ అని చెప్పి జనాలు మాత్రం నిన్ను ఘోరంగా వేసుకుంటారు బయట. ఎర్రి పుష్పాల గలీజే వాళ్ళకి నెగటివ్ వస్తుంది అంతే. వచ్చింది అంటే నువ్వు ఏ రకంగా ట్రెండ్ అని అనుకుంటున్నావు చెప్పినావు ఒకసారి? మాటలు, ట్రోలింగ్ అప్పుడు మాటలు అంతే. ఏడికెళ్ళి నేర్చుకున్నావు అంత మంచి ఇంగ్లీష్ స్కూల్లో? మాట్లాడే పచ్చి బూతులు గలీజ్ మాటలు లా కొడుక బూతులు ఎవరికి ఎవరేం నేర్పియారు, అందరికి బూతులు వస్తాయి, కొంతమంది వాడతారు కొంతమంది వాడరు. ఓకే నువ్వు అయితే వాడతావు నోరు అంటారు కదా. నేను బూతులు మాట్లాడింది ఓన్లీ 1 మంత్ మాత్రమే, తర్వాత అన్ని ఏమీ లేవు. నేను చూస్తేనేమో మంచిగా ఉన్నావు, చూడబుద్ధి అవుతుంది నేను చూస్తే. కానీ నువ్వు మాట్లాడే మాటలు చూసినావా మనిషిని అరయ్యదు అనిపిస్తుంది ఒకసారి. నేను ట్రోల్ చేసింది 1 మంతే, దాని తర్వాత నేను ట్రోల్ ఏం చేయలేదు. నా 1 మంత్ లో ఫేమ్ అయిదాము, గట్టిగా సంపాదిద్దాము. నేను నా సెకండ్ వీడియోకి వైరల్ అయినా. ఎవరితో చేసినావా వీడియో? మా సిస్టర్ తో. ఓకే, సో ఇంకొకడు కూడా లైఫ్ ఇచ్చిండు. ఎవరు? నీ ట్రోల్ చేసుకుంటా ఇంకా ఫేమస్ అయిపోయినావు. ఎవరు? నా పేరు నీకు తెలియదా? నా వీడియో వైరల్ అయింది, ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో తెలుసు కదా. అయిన వల్ల అయితే వైరల్ అయినావు కదా, మరి ఒప్పుకున్నావు కదా. ఎప్పుడో ఒప్పుకున్నాను. నాకు అబ్బాయి పేరు తెలియదు. తెలియదే కాల్ మాట్లాడను వాళ్ళ త్రూ. కాల్ అయితే వస్తే జైల్. చెప్పు నెక్స్ట్ డైలాగ్. వస్తే జైల్ లేకుంటే పోదా? రాజు డేంజర్ స్మైల్ యా ఒప్పును అని వాడుకొని నువ్వు. అయ్యో నేను ఆయన డైరెక్ట్ చెప్పినా ఫేమ్ నీ వల్ల ఫేమ్ వచ్చింది బ్రో అని చెప్పేసిన. సరే పక్కన పెట్టు ఈ వీడియో చూడు. ఏం చేస్తున్నావు? మాట్లాడుతున్నావు. నా మాటలు చూడొచ్చు కదా, నా మాటలు వినొచ్చు కదా. నేను వేదాంత్ అగర్వాల్ గురించి అంత మంచి మాట్లాడుతున్నా, నీ ఐస్ ఎందుకు అక్కడే పోతుంది? నువ్వులం కదా, మళ్ళీ నీ ఫాల్ట్ డిఫెక్ట్. నీ కాల్ వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. కాదు కానీ ఇప్పుడు చూడు వీడియోలా, ఈ ఒక్క వీడియో కాదు ప్రతి వీడియోలా ఏదో ఒకటి. ప్రతి వీడియోలో చూపి ఆ 2 వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియో చూపి చూసినా మొత్తం డిలీట్ చేసిన వీడియోస్ అన్ని అంతే. ఒక సర్టెన్ టైం వరకే ఉంటది అదంతా, మళ్ళీ తీసేస్తాం. అంటే అంత కోరిక ఉంటది ఎప్పుడు నీకు ఇట్లా చూపియాలి జనాలకి మొత్తం తిప్పుకోవాలని చెప్పి. ఏం కనిపిస్తలేదు నువ్వు ఒక ఏం కనిపిస్తలేదు? ఈ వీడియో చూడండి. నువ్వు నీకు ఒక గర్ల్ చూపించిన ఒక గర్ల్ కి నువ్వు అది చూపించినావు, దట్ ఈస్ నాట్ ఎక్స్పోజింగ్ అంటారు. బంజారా జీవికే మాల్ కి పోను, ఇంకెట్లుంటారు వాళ్ళు? ఇంక ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, ఎవరు కాదు. నేను ఫేమ్ లో ట్రెండ్ లో వచ్చినానే కదా నువ్వు పట్టుకుంటున్నావు ఆ వీడియో. మరి అంటే అన్ని చక్కగా ఉంటే అడిగాడు కదా, అడ్డ ఓలిగా ఏ వీడియో చూసినప్పుడు. సరే నేను ఒకసారి నీ ఫోన్ ఎందుకు నా ఫోన్ ఎందుకు? సరే ఒకసారి నీ ఫోన్ నేను ఒక వీడియో చూపిస్తాను. అది మీద నాది ఓపెన్ చేసి నాది నాది నాకు అనవసరం. ఒకసారి ఫోన్ నీ ఫోన్ లో ఓపెన్ చేసి చూపి. మనమైతే నా వీడియో నువ్వు అదే వీడియో ఎందుకు చూస్తావు? ఇంకునే నీ వీడియోలు ఒక డిలీట్ చేసుకున్నావు, అంత జనాలు నిన్ను ఎరుపుకోవాలనుకుంటారు అని చెప్పి వీడియో అంతా తీసుకొచ్చావు. ఇది ఎందుకు చూస్తలేవు నువ్వు? అంతే కదా అది. మరి ఇది ఎందుకు చూస్తలేదు? ఒక్క వీడియో నీది అట్లా లేదు, అర్థమైందా? స్టాటిక్ ప్రతి ఒక్క వీడియో విత్ ప్రూఫ్స్ వీడియో డిలీట్ చేస్తున్నావు కాబట్టి నేను ఆగిన. ప్రతి వీడియోలో ఇది చదువుకుంటా ఇది చదువుకుంటా నీ కాకున్నట్టు ఎవరికి లేనట్టు చూపిస్తా. నా ఓన్లీ ప్రమోషన్ వీడియోస్ అట్లా ఉంటాయి, నా ట్రోలింగ్ కూడా అట్లా లేవు. ఓకే ట్రోలింగ్ లేవా? ఆ మాటలు పెడితే ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా ఆపుతుంది మాటలు అంతా. నాది ట్రోలింగ్ వీడియోస్, మా ట్రోలింగ్ వీడియోస్ కూడా లేవు నాది అట్లా. లేవా? ఇప్పుడు ఒకటి చూపిస్తే ఆ స్టార్టింగ్ వైరల్ అయిన వీడియోనే చూపిస్తావు ఆ డ్రెస్ పైన. నువ్వు ఇది సోషల్ మీడియా నువ్వు పెట్టి డిలీట్ చేసినంత మాత్రం సరే. ఈ మాటలు నువ్వే కదా, ఈ సౌండ్ పెడితే గలీజ్ ఉంటుంది అని ఎవరు? నేను అది ఎక్స్పోజింగ్ గురించి టాపిక్ అవుతున్నాను, మాటలు కూడా చెప్తున్నాను. ఎక్స్పోజింగ్ గురించి ఉంది టాపిక, మాటల గురించి నువ్వు మాట్లాడలే. మాట్లాడింది ఎక్స్పోజింగ్ గురించి, మాటల గురించి కాదు. ఎక్స్పోజింగ్ అయితే నావేం లేవు, చేసింది ప్రమోషన్ వీడియోస్. చేసింది అంతా చేసింది, ఆ వీడియోస్ అన్ని చూపించుకుంది, వీడియోలు అన్ని డిలీట్ చేసింది. ఏదో ఒకటి కనిపించకుండా అయితే పెట్టినావు కదా, సో ఫాలోవర్స్ ని పెంచుకుంది, నెలకు పైసలు సంపాదిస్తుంది, అందరు ఎరి పుష్పాలని చేస్తుంది. సో ఫాలో అయితే అందరు ఎరి పుష్పాలని అట్లా అన్నది. ఎప్పుడన్నా ఫాలోవర్స్ ని వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నా 100 మెంబర్స్ ఉన్నా ఫాలోవర్స్ ఆర్ లైక్ గాడ్. ఓకే అది పక్కన పెట్టు. ఇప్పుడు మాటల విషయానికి వస్తే ఏందా మాటలు ఏంది అసలు అవి? ఆ నోరు తెరిస్తే పచ్చిపోతున్నాయి అసలు. నాకు అప్పటి నుంచి ఒకటన్నా నేను మాట్లాడినా? ఇప్పుడు ఇంటర్వ్యూలు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయని చెప్పి సార్ కెమెరాలు ఉంటాయి. కెమెరా మనం నడుచుకుంటూ వచ్చినాం అక్కడ నుంచి ఇక్కడ వరకు మాట్లాడినాం, ఏమన్నా అయిందా ఒక్కసారైనా? నేను ఇతను ర్యాప్ అయినా పెట్టినానా?
ఏదైనా సర్టెన్ టాపిక్ గురించి ఇంకేమన్నా మాట్లాడినా ఓకే సార్. నీ నోట్లోకి వెళ్ళి వచ్చే భూతి పదం చెప్పు. ఊరికొచ్చే భూతి పదం రాదు నాకు భూతేమి. అమ్మ ఆపమ్మ నువ్వు మొత్తం ఎట్లా చేస్తున్నావు తెలుసా అంటారు సామెత ఉంటుంది కదా సామెత కరెక్ట్ టైం నాకు గుర్తుకొస్తలేదు. నాకు నోట్లు ఏం పెడితే కూడా ఊరికనట్టు నువ్వు. సరే అడుగు చెప్తా. చెప్పు నీకు వచ్చే భూతి పదాలు చెప్పు. ఏమంటారు బాడుకో అంటారు అంతే. ఇంకా నేను వీడియో పెడితే మాత్రం గలీజ్ ఉంటుంది అది. బాడుకోనే అంట మ్యాక్స్ కోపం వస్తే అంతే అది ఒకటే అంటూ రియల్ లైఫ్ లో వీడియోలో అయితే కొంచెం ఆలోచించి వీడియో తగ్గట్టు ఆలోచించి మాట్లాడాలి. ఆ వీడియోలు చేసేటప్పుడు మీ ఇంట్లో గానీ ఎవరు గుర్తురాలేని కదా ఈ వీడియోలు చదువుకుంటుంది మళ్ళా. ఇగో చదువుకున్నావు ఇప్పుడైతే అవునా కదా. ఇట్లా అనుకున్నా అంతే చెప్పు. ఎట్లా ఈ మైక్ ఒకసారి ఇప్పటిదాకా ఎట్లా అన్నో చూపిస్తా. ఓకే మంచి రాలే మళ్ళీ అనుకో. సరే చెప్పు వీడియోకి మంచి రాలేదా. కావాల్సిందే అది కదా. వద్దు చెప్పు. అయిపోయింది మారిపోయినావా ఇప్పుడు. మారడం ఏంది నేను రియల్ లైఫ్ ఇదే. నాకు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. మీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఓకే నీ గురించి నువ్వు ఎంత మంచి ఆమెవి నీకు బాయ్ ఫ్రెండే లేడు నువ్వు ఎట్టు పోవు అని చెప్పి ఎట్టు అయితే పోను. ఎట్టు పోలే సరే ఆ మాట. నాకు ఫ్రెండ్స్ అంట. ఫ్రెండ్స్ లేరు నిజంగా. ఫ్రెండ్స్ లేని లైఫ్ లో ఒక్కదానివే. నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు నా ఫ్రెండ్స్ అంతే ఇంకెవ్వరు లేరు. ఎవరు లేరు ఎందుకు అట్లా ఫ్రెండ్స్ ఎందుకు దూరం పెట్టినావు. లేరు అంతే ఇష్టం లేకుండే. వాళ్ళిద్దరు అంటేనే ఇష్టం ఎందుకు అట్లా. నాకు వాళ్ళ దగ్గర ఉండేది వేరే వాళ్ళ దగ్గర వాళ్ళే నాకు అట్లా అయిపోయినారు గాడ్ లాగా అంతే. ఒక వాళ్ళతోనే కలిసి ఉంటున్నాం. ఓకే ఆ చెప్పండి మీ ఫ్యామిలీ ఏమనుకోలేదా ఎప్పుడు ఆ వీడియోస్ చూస్తూ ఉంటే. ఇప్పుడు ఫ్యామిలీ వరకు రీచ్ అవ్వలే ఫస్ట్ వీడియోస్ రిలేటివ్స్ త్రూ రీచ్ అయింది. రీచ్ అయిందా. రీచ్ అయినప్పుడు కొంచెం అవునా డైరెక్ట్ చూడడం వరకు ఎవరు జరగలే నా ఫ్యామిలీ ఇప్పటి వరకు. ఓకే అందుకే ఇంకా పెడుతున్నావు. లేవు అది ఇంక ఇప్పుడు ఫేమస్ అయిపోయినా ఇప్పుడు తీయని కూడా చెప్పారు. ఒప్పుకున్నావు ఫేమస్ కోసమే చేసిన ఇవన్నీ కదా. సో మన ఇంటర్వ్యూలో అయితే మనసులో ఉన్న మాటలన్నీ బయటకు వస్తున్నాయి. సో ఫేమస్ కోసమే చేసినావు జనాలనే ఎరుపుష్ పలం చేసినావు. జన్ ఫాలోవర్స్ ఆర్ లైక్ మై గాడ్. ఓకే ఒక్క ఫాలోవర్ ఉన్నా నా గాడ్. వీడియోలకి అంకితం అవి ఆ చెప్పు అంతే. ఎందుకంటే ఫాలోవర్స్ లేకపోతే వాళ్ళు నేను ఇక్కడ ఉండను. ఇంకేడుంటుండే ఎక్కడనో ఎక్కడో రీల్స్ పెట్టుకొని డాన్స్ రీల్స్. ఓకే సరే మీ ఫ్యామిలీ దగ్గరికి రీచ్ అయిందని చెప్పి చెప్పినో. రీచ్ అంటే చెప్పడం వరకే అంతే. ఎవరు రిలేటివ్స్ చెప్తే వినడం వరకే కానీ డైరెక్ట్ వీళ్ళు వీడియోస్ చూడడం అట్లాంటిది ఏం జరగలేదు. అప్పుడు ఏమన్నా రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఎవరి దగ్గర నుంచి. అదే ఎవరు చూపించారని చెప్పి. రిలేటివ్స్ దగ్గర నుంచి. రిలేటివ్స్ నా దగ్గరకు వచ్చి చెప్తారా అంత దమ్ముందా. ఎందుకు అంత నా వెయిట్ చేస్తారా వాళ్ళు ఈమె ఎప్పుడు నోరెత్తితే మాట్లాడదామా అని. నాతో ఇంకా నెగిటివ్ వచ్చి నాకు చెప్తారా. అందుకే ఇట్లా అయినావు కదా ఎవడు ఏమన్నా అని చెప్పి అడ్డోలే వీడియో స్టార్ట్ చేసాడు తీసాడు పడేసాడు. అట్లా అని కాదు కొంచెం నా దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తారు ఈమె అవసరమా అనవసరంగా ఎందుకు ఎందుకు అలా ఎందుకు బాగా అంత యాటిట్యూడ్ అంత బలుపు